రారి రారి ఇంకా చూస్తూనే ఉన్నారండి. ఇక పోజెట్ సార్ చెప్పే కదా, మహా ఉద్యమం చేయాలి, మళ్ళీ తెలంగాణ అంత ఉద్యమం చేయాలి, కొనుగోలు చేయకుంటే ధాన్యం మట్టుకని పెద్దలు జవడం పెట్టే కదా, ఇలా పీయూష్ ఘోషాలు చెప్పనే చెప్పిండు. ఇక అట్లా నడవదు ఏమి గుణం అని, ఇక కథ పెద్దగా ఉంటుంది ఏమో చూద్దాం. రారి పోదామా, దుమ్ము దుమారం. అందరూ శాకాహారులే, అందరూ శాకాహారులే, రొయ్యల ముల్లెడవాయే లచ్చులో లచ్చన్న అన్నట్టు ఓయమ్మ ఈ పార్టీ అయినా రైతునే అంటాడు, ఆ పార్టీ అయినా రైతు గురించే అంటాడు, కేంద్రం రైతు గురించే అంటుంది, రాష్ట్రం రైతు గురించే అంటుంది, కాంగ్రెస్ వాళ్ళు రైతు గురించే అంటారు. మరి అందరు రైతు గురించే చెప్తారు కానీ రైతుకి ఏం చేస్తున్నారో చెప్తలేదు రైతుల మొత్తానికి. మీ పంచాయతీలు రైతుల మించి తిప్పుకొని మీ వేషాలు గడుపుకునే ముచ్చటే ఉన్నది అని తెలంగాణ పబ్లిక్ అంతా గగ్గోలు పెడుతున్నది ఈ ముచ్చట మీద. ఏయ్ బస్తీ మే సవాల్ బబ్బెర గుడాలనుకుంటా, ఇటు కౌలవ్ పార్టీ నుంచి బండి సంజయ్ సార్ మంచిగానే అరుచుకుంటున్నాడు, 2 నెలల నుంచి ఏ ముచ్చడం మీద అనుకుంటుండ్రు, ఇక వరి ముచ్చడం మీద, ఇక ఇటు చేతుగుర్తు పార్టీకి అని రేవంత్ పేపర్ సార్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు, ఇక ఈ ఇద్దరు కూడా ఇట్లా కూడా అట్లా కూడా అనుకుంటా మొత్తం, ఇక పోశెట్టి సార్ను గల్లవాటి గుంజుకొచ్చి మొత్తం జైలు వేస్తాము, ఆయన కథ ఏందో చెప్తాము, ఈడీ సిబిఐ ఎంక్వైరీలు చేపిస్తాము, ఇక మొత్తం కేంద్రంకు ఫిర్యాదు చేస్తాము అనుకుంటా. ఇక వాళ్ళు ఎప్పుడు స్టేజ్ ఎక్కితే అప్పుడు చెప్పారు ముచ్చట లేదనుకో, కానీ దినాలు గడిచిపోవచ్చే కాలాలు పోవచ్చే కానీ ఒక్క పని అయినా అయితే లేదు చూడండి, వీళ్ళు మాటల మీదే గడుపుతున్నారు, మరి రైతుల పక్షాన్ని ఎవరు ఉంటారులా అని చెప్పేసి అందరు కూడా బాగానే డౌట్ వస్తున్నది. ఊ అంటే అందరు రైతుల ముచ్చట ఎత్తుకుంటున్నారు, ఇక పోశెట్టి సార్ కూడా ఎప్పుడు ఏం లేకపోతే రైతులనే ముంగడికి తీసుకొని వస్తున్నాడు, మరి చేసిందేమి లేకపాయే, ఆయన ఖరాబు చేసిందేమి లేకపాయే, మరి వీళ్ళు మంచిగా చేసిందేమి లేకపాయే, నడిమిట్ల మాకేం ఉరి వడవట్టే ఎట్లా చేతు శంకరా భగవంతా అని నెత్తుకొట్టుకుని పరిస్థితి ఉన్నది మాకు అనుకుంటా. రైతులు అందరు కూడా మంచిగానే బాగా ఆందోళన పడుతున్నారు అనుకోరు, అదురి బాగా దుఃఖపడుతున్నారు కూడా వీళ్ళు చేయబట్టి. ఇక వడ్ల కొనుగోలు ముచ్చట మొత్తం వర్షం కురిసినట్టే బాగానే అప్పుడు దంచి కొట్టే, ఇక మర్ర జర సల్లవాటట్టు అయిపోయింది, మర్ర పోసేటి సార్ ముంగడికి తీసుకురాగానే అందరు కూడా మళ్ళీ మాట్లాడేవాటిని, ఇక రేవంత్ సార్ కూడా పోయి పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడే, మళ్ళా వెనకటి అన్ని తవ్వుకుంటే ముంగడికి తీసుకొని వస్తున్నారు, కానీ ప్రజల పక్షాన కారు ఉంటుందా, కౌలం ఉంటుందా, చేతు గుర్తుంటుందా, లేదంటే కొత్తగా వచ్చేటి ఇంకా వేరే వేరే పార్టీ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి అందరు కూడా బాగానే డౌట్ కలిగింది. ఇక డౌట్ కానీ ఎక్కువ మొత్తం బాధలే ఉన్నాయనుకోదు, అదురి ఎవరు తీరుస్తారో ఎన్నడు తీరుస్తారో, కానీ రైతన్నా ఇక మొత్తం అంతే ఉన్నది పో కథ అంతా, 4 బుక్కలు నోట్లో పెట్టుకుందాం అంటే కూడా దగ్గరికి వచ్చి చేతి మొత్తం విడగొట్టే బాబతున్నారు కదా అని చెప్పి అంటున్నారు పబ్లిక్. ఏం చేస్తారు సార్ మరి అవాళ్ళు, ఇక రంగాల్లో ఎత్తు పగిలిపోయి వస్తాయని వాళ్ళ ఆయమన్నోళ్ళు ఉన్నట్టున్నారు కదా మీరు ఆర్టీసీ వాళ్ళు, ఇప్పుడు అది నిలబడ కడ ట్యాంక్ డీజిల్ ట్యాంక్ కూచిపడ్డది కాబట్టి మంచిది అయింది, మరి పోత పోత కూచిపెడితే ఎంత ప్రమాదం అయ్యేది, ఎంత లెక్కన ఇబ్బంది అయ్యేది చెప్పురి, అట్లా జనమేం కావాలి అదేం కావాలి, ఆయన బస్సు బయటకు వెళ్తేప్పుడు ట్యాంక్ కూచిపోయింది చూసుకోలేదంటే మీరు దాని పనివర్గాలు లేక ఎన్ని రోజులు అవుతుందో అర్థమవుతుంది. ఇక ఇట్లున్నది అన్నట్టు ఈగురము, ఇక మల మీదకి వెళ్ళేమో బంగారు తెలంగాణ అది ఇది అని బాషింగాలు కట్టినట్టు చెప్తారు ముచ్చట. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత కథ అయిపోతుండే, ఎంత కార్ఖాన అయిపోతుండే, మొత్తం బస్సులున్న మంది ప్రాణాలంతా గాలి కలిసే కథ అవుతుండే కదా, ఇదే కథ రోడ్డు మీద జరుగుంటే నిలబడే తావల జరిగి నయమైంది, ఏమైంది అనుకుంటుండ్రు, ఆర్టీసీ బస్సుది మొత్తం డీజిల్ ట్యాంకర్ అంతా ఊసిపోయి నేల మీద పడ్డది చూడండి ఎట్లున్నదో కథ, ఇక బగబగ మండే రోడ్డు మీద పడుంటేనా కథ మొత్తం వేరే ఉంటుండే తిరికాస అయిపోతుండే చూడండి, అవు రాను రాను గిట్లెందుకు తయారవుతున్నదో ఏమో ఆర్టీసీ. సజ్జనార్ సారు ఈ ముచ్చడం మీద నువ్వు ఏమంటావు మరి, ఇక అక్కడ సారేమో అన్ని కూడా కుదబెట్టుకుంటా అన్లైన్లో పెట్టుకుంటా మొత్తం ఇట్లా నడిపేవాటే, ఇక ఆర్టీసీ మొత్తం ఏమో టికెట్లు బికెట్లు చెప్పకుండానే వేంచేసి ప్రజలకు ఇట్లా గోస పెట్టవాటే, ఇక నడిమిట్లా అన్ని ఉండగా కూడా మంచిగా ఇంటికి చేరుతాము గవర్నమెంట్ బస్ ఎక్కుదామని చెప్పేసి అదే ఎక్కితే కూడా ఇక గీసుంటి కథలు అయ్యే కథలు లేవు చూడండి, ఇక ఇదే రోడ్డు మీద అయ్యి ఉంటే ఇప్పుడు ఎండాకాలం షిట్ ఎండలు కొట్టంగా ఘోరం కాకుండా నా ప్రాణం అంతా కూడా, ఇక ఈ ముచ్చట చాలా బేకార్ అవుతుండే, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే ఘోరం అవుతుంది అనుకుంటా అన్నిట్లా మాట్లాడుతుండే ఓ పారి నువ్వు రే. ఈ ఆర్టీసీ బస్సుది ఈ ట్యాంకు ఊసుకోవడం జరిగిందండి, ఈ ఆర్టీసీ బస్సుది ట్యాంక్ ఊసుకోవడం జరిగింది కొల్లాపూర్ పట్టణ ప్రజలకు లాక్డౌన్. విషయం ఏంటంటే ఈరోజు కొల్లాపూర్ ప్రజలు చాలా అదృష్టం చేసుకుని అనుకోవాలి, ఎందుకంటే ఇది పెబ్బేరు, పెబ్బేరు నుంచి హైదరాబాద్ పోతుంది, ఏదైతే డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఊసిపోయిందో ఆ డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఊసిపోయినందుకు ఇక్కడ ఊసిపోయినందుకు ఈరోజు ఇది హైవే మీద పోయింటే ఈరోజు ఎన్నో ప్రాణాలు చనిపోయేవాళ్ళు. ఆర్టీసీ కూడా నాణ్యత గల బస్సులను నడపాలి, ఏదో ఆర్డినరీ బస్సులను నడిపి
అది స్క్రాపర్స్లో నడిపి ప్రజల ప్రాణాలతో ఈరోజు చెరగాట వాడుతుంది. ఆ విధంగా కాదు, ఈరోజు ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు తెచ్చేయలేరు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఓ మరి చాలా ఘోరం అయిపోతుండే, ఏందనుకుంటున్నారు మరి అవి ప్రాణాలు సార్లు జర నట్లు గిట్లు పిడి చేసేటప్పుడు గట్టిగా ఉన్న వాళ్ళకు తీసుకొచ్చి గట్టిగా పిడి చేయిపోయింది, ఎట్లా కూడా నాదే రాజ్యం ఉన్నది కదా అని చెప్పేసి ఎడబడతాడు పిడి చేస్తే, ఇక ప్రజల నట్లు పోయే కథ కాస్తున్నది అని చెప్పి అంటున్నారు చూడండి పబ్లిక్ మరి. అరే రే రా, ఏమి కాలం వచ్చే నమ్మలాలా, ఏమి నోళ్ళ రాజమాయే, పేదోళ్ళ బతుకు భారమాయే, ధరలన్నీ పెరిగిపాయే. అరే రే, ఏం పెంచుతున్నారు గ్యాసు పెట్రోలు డీజిలు, అసలు సామాన్యుడు సడుగులు ఇరిగేటట్టున్నది కదా. సంచి పట్టుకొని సంతకు పోతే ఇక ఇళ్ళకెళ్ళి ఒడిసే తప్ప అండ్లకెళ్ళి వచ్చేది అయితే ఏమి లేనట్టున్నది. మార్కెట్లో పోతేనే మంటలు నడిచినట్టున్నది. ఇట్లా నిత్యావసర వస్తువులు గ్యాసు డీజిలు అన్నీ వెంచురి, ఇక చేసే కూలి వెంచకూరి కానీ ఈ మమ్మల్ని ముంచే కూలి అయితే వెంచురి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు డీజిలు గ్యాస్ అన్నీ. పైసలున్నోడే పెద్ద మనిషి, పేదోడెప్పుడవుతాడో నిర్దోషి, ఏది కొనాలన్న కొరిసి కొరిసి, ముతి మీద పెట్టిరి కాలేటి కరిసి. గిట్టనే ఉన్నది చూడండి, ఇప్పుడు ఏదన్నా కొనవైనా తినవైనా ఎక్కడ చూడబోయినా కూడా మొత్తం మంట పెట్టి కరిసి తీసుకొని ఈ పూల ముతి మీద ఇంత భార్యడు వాతలు పెట్టినట్టే చేస్తున్నారు ధరలతోని. అబ్బబ్బా కొంచెం ధరల ఒక్కొక్క ఐటమ్ మీద ఓ మొత్తం దినదిన గండం అయిపోతున్నది. ఉప్పు మీద నిరపకాయ మీద మొత్తం అన్నిటి మీద చూడరు ఇప్పుడు. ఇక మంగళవారం నాడు మర్ర గ్యాస్ మీద 50 రూపాయలు వెంచనే వెంచినరట, నూనె ప్యాకెట్ మీద అయిపోయి అన్నిటి మీద, పెట్రోల్ మీద అయిపోయి అన్నిటి మీద పెట్టి మాకు నెత్తి ఖరాబులు చేసే బాపత్తున్న తప్ప ఈ సర్కారు మాకు చేసింది ఏమి లేదు. మంచిగా బాగుపడతామని చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే బైరూపులలో అయిపోయినాం మేము అందరం అని కూడా ప్రజలంతా మామూలు గోసపడతలేరు అనుకోరు అదురి. ఇక ఈ కథ ఇట్లుండగా బయట చేసుకొని బతికేటోళ్ళకేమో మార్కెట్లు కూల కొడతారు, లేదంటే ఏదైనా ప్రశ్నిస్తేనేమో ఆయనతో రెండు కొడతారు, కేసులు పెడతారు, లేదంటే కిడ్నాప్లు చేపిస్తారు. అవతల్లి ఏం గవర్నమెంట్ తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా బూరువీక్కునే కథకున్నారని చెప్పేసి భావోద్వేగాలు వ్యక్తం చేసుకుంటున్నారు సార్. ఏమంటావు మరి ముచ్చట మీద? మోడీ గారు, నువ్వు వంట చేయకపోవచ్చు, నీకు పిల్లలు లేదు, పిల్లలు లేరు, సన్యాసిగా నువ్వు ఉన్నావు కాబట్టి, బరువు బాధ్యత లేనోడు కాబట్టి, ఒక రూపాయి పెరిగితే సంసారం చేసే ఆడదానికి నా ఆదాయం పెరగలే కానీ నా ఖర్చులు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఆ భారం అనేది అన్నింటిపైన పెరుగుతుంది. గతంలో కూడా చెప్పినాం, పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే సమయంలో నాకు తెలుసుకుంటున్నంత వరకు ఫిబ్రవరి 21వ తారీఖు నాడు కూడా అమాంతం 50 రూపాయలు ఆ రోజు పెంచాడు. నేను ఆ రోజు వంట వరకు సబ్సిడీ చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇవాళ సబ్సిడీ కింద 1 రూపాయి రావట్లే పెంచిన పేరుకు మాత్రం ఇవాళ పేదలకు సబ్సిడీతో మేము ఉజ్వల పథకం కింద సిలిండర్ ఇస్తున్నామని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలా? ఇవాళ విపరీతమైనటువంటి ట్యాక్స్ని పెంచి మా జీవితాన్ని బుక్కుపాలు చేసేటువంటి హక్కు నీకు ఎవడిచ్చిందని అడుగుతున్నాం. అందుకనే పాలన ఎప్పుడూ కూడా సంసారం చేయాలి తప్ప సన్యాసం చేయొద్దని పూర్తి చెప్పిండు. ఎందుకంటే సన్యాసికి ఏమి తెలియదు, వానికి ఏం అవసరం లేదు, ఆకు తింటాడు, అమలం తింటాడు, పళ్ళు తింటాడు, కాయ తింటాడు, మస్తు అయిపోతుంది వాడి జీవితం. వాడి ఉప్పు కారం లేనటువంటి జీవిత పరిస్థితి ఏంది అనేది ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. నిరంకుశత్వ ధోరణిలో సామాన్య నట్టి విరుస్తూ ఇవాళ పెట్రోల్ డీజిల్ కూడా ఇవాళ 100 రూపాయలు వచ్చిందంటే భూమిలకు పైన పోయేటోడు నడుచుకుంటే పరిస్థితి వచ్చింది. ఇక ఎట్లా కూడా ప్రజలు ఎడ్డెళ్ళు ఉన్నారు, ఏది చేసినా ఏం అంటలేరు అని చెప్పేసి, నేను ఏదంటే అదే నడుస్తున్నది అని చెప్పేసి మొన్న కూడా అనౌన్స్మెంట్ లేకుండానే మొత్తం బస్ ఛార్జీలు 5-5 రూపాయలు ఒక్కొక్క టికెట్ మీద వేస్తేవి. ఇక మళ్ళనేమో ఇంకా నడవనేమో నూనె ప్యాకెట్ల మీద కూడా పైసలు పెరిగినాయి అని చెప్పి అట్లా కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో గ్యాస్ మీద వెంచబడితేవి, ఇక పెట్రోల్ ఏమో ముందే పెరిగి కూర్చుంటే అక్కడ యుద్ధం అవుతున్నదని చెప్పేసి ట్రాన్స్పోర్టింగ్ ఆపోర్టింగ్ అనుకుంటే అట్లా వెంచిపోయే. ఇక మేము ఏం చేసుకొని బతకాలే సార్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా మామూలు దుఃఖపడతలేరు సార్. ముచ్చడం మీద నువ్వు ముంగటికొచ్చి మాట్లాడి జర సీటు తినబెట్టినట్టు కబుర్లు చెప్పి మొత్తం ధరలన్నీ దించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పేసి అందరు అంటున్నారు, ఇక మేము కూడా అంటున్నాము. ఏ ఏమిటికయ్యా, ఎందుకు ఇస్తారయ్యా మీకు భూములు? ఎట్లిస్తారు ఆ భూముల విలువ ఎంత, లెక్క ఎంత? నీ లారీలు ఏంది, నీ రోడ్లు ఏంది, నీ కథ ఏంది, మేమన్నా పుణ్యాన్ని కొన్నామా, ఏం సంగతి అని గట్టిగా అడిగింది ఓ యొక్క అవతల జరుచుకునేటట్టు. మరి ఆ ముచ్చట అంతా ఏంది, ఎక్కడ రోడ్లు, ఏం కథ అనుకుంటారా? ఇక మావుడు చెప్పుకొస్తాడు ఇనుడు.
ఏమనుకుంటుర్రా మీరు, గట్ల కాని పరిధి కొట్లాటలు రాని పరిధి అనుకుంటుర్రా మీరు? ఒక్కొక్కలము నిలువుల తీరేస్తే ఏమనుకుంటుర్రా? కానీ మా దాంట్లలో మా భూములలో అడుగులు పెడితిరా? ఇక మీరు అయిపోయిన కిందికే ఏమనుకుంటుర్రు మీరు? తట్టలు మోసుకున్నాము మేము, ఉప్పుడు ఉపాసం ఉన్నాము, తొక్కేసుకొని తిన్నామయ్యా. మీకేమేరుకున్నది ఈ భూమి సంపాదించుకోనికి? ఇప్పుడు వచ్చి మీరు ఇళ్ళకేం రోడ్ వేస్తాము రొంపేస్తాము అనుకుంటా అంటే చూసుకుంటా కూర్చోనికి మేము ఏమన్నా ఏమనుకుంటుర్రు మీరు? అంతా అందరం ఏకమై ముంగడికి వచ్చినామంటే కొడుకుల్లారా మీద అంతా ఏమో ఉండదు అనుకుంటా? మామూలుగా అరుచుకోలేరు గట్ల కాని పరిధి ప్రజలందరూ కూడా. ఒక అవ్వ అయితే మొత్తం మీదికి వచ్చి బగ్గున మండిన కథకై చేసింది అనుకో రాదురి. ఓ పారి నురి ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట. ఊళ్ళకే నీ ఉసుకే లారీలు పోనీకి రోడ్లు వేస్తున్నారు. ఆ ఉసుకే లారీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయవా మీరు? నాకు అర్థం కాదు ఇట్లా చేస్తున్నారు. ఒక్కొక్క ఎకరము కోటికి మీదనే వలుకుతున్నది. ఆ 1 కోటి రూపాయలు మా దగ్గర వారేసి తీసుకుపోమని చెప్పు ఎంపీనో ఎమ్మెల్యేనో ఎవరు వస్తారో రమ్మని చెప్పు అని అనుకుంటా రొమ్ము చీల్చి మంచిగానే మాట్లాడింది అనుకో రాదు. ఇక చూడు రీ, తాత కూడా మంచిగానే అరుచుకున్నాడు, ఒక్కొక్కరు తీరుగానే అరుచుకున్నారు అనుకో రాదు రీ. సైనికులను పెట్టబట్టి చెట్టు భూమి పెరగకుండా వాళ్ళ జీతాలు ఇచ్చి మనం పెడతాను. అది ఇలాంటి భూమి కాదా సార్? మాది మాట్లాడకూడదా? మా కష్టాలు చెప్పుకోవద్దా? అది గుర్త రాలే కదా భూమి. ఎంత కష్టపడుతుంది? అరే ఈ భూమండలం బాగి కట్టేదే రైతు. వీళ్ళు మీ జీతం మీ నౌకర్లలో ఉండి అటో అకౌంట్ పైసలు మీ గవర్నమెంట్కి ఇస్తారా? మేము కష్టపడి ఇస్తేనే ఈ భూమండలం బాగా తీరుతుంది. ఏ ఒక్క ప్రతి ఒక్క రైతు పంట పండించి ఇతర దేశానికి అమ్ముకున్నప్పుడే మనకు బేళ్ళ కొద్ది రూపాయలు వస్తాయి, డాలర్ల కొద్ది. అలాంటప్పుడు ఈ రావు ఈ జీతాలు ఈ నౌకర్ రావు. భూమి జరిగిపోతుంది. భూమి ఎందుకు జరుగుతుందంటే ఎంఆర్ఓలు పట్టువారులు అంతా భూమికి దొంగలు వాళ్ళు కుర్చీలు బిర్చీలు అన్ని లేపేసి మొత్తం గందరగోళం చేసేసి పోలీసు వాళ్ళకు ఎక్కడంటే అక్కడ తిట్టుకుంటా మంచిగానే అరుచుకున్నారు. ఇక మరి మొత్తము అప్పటి తాతల కాలం నుంచి వస్తున్న భూములు అయ్యే అందులో ఇప్పుడు వచ్చి మేము రోడ్లు వేస్తాము అది వేస్తాం ఇది వేస్తాం అంటే ఎట్లు ఒప్పుకుంటారు? మరి మరి 4 ఏళ్ళు నోట్లో పోతున్నాయి అంటే ఇదే భూమి సారు అని చెప్పేసి బాగా బాధపడుతున్నారు కూడా. మరి ఎందుకు ఇట్లా చేపిస్తున్నారు? ఏం పాడు నాయకులు, ఈ రాజ్యం కూడా అట్లనే పాడైంది అని చెప్పి మస్తు గోసవాడుతున్నారు. మరి ఏమంటారు ఏం కథను? ఏయ్ అనుకున్నట్టే అయింది కదా చెప్పేసిగా, కోణం అంటే కోణం కాదు కక్కతం అంటే నడవనే నడవదు మేము గొంతట్లేదు అని పీయూష్ గోయల్ చెప్పేసిండు వరి కొనుగోలు మీద ధాన్యం మీద. ఇక మరి మన సారు పోసేటి సార్ మన చెప్పే కదా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేస్తాం మళ్ళీ అట్లా చేస్తాం మళ్ళీ ఇట్లా చేస్తామని. ఇక మరి అది మొదలు పెడతావు ఆ సారు ఎట్ట సంగతో సులువు చేయి మరి, ఇక కాదంటుండు కదా ఎట్లాగో. ఇక మరి మీ వాళ్ళు సా మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమో అపాయింట్మెంట్లు అడుగుకుంటూ తిరుగుతున్నారు, ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటట్లేదు. ఇక మరి సులువు చేస్తే అయిపోతుంది మీరు మళ్ళా ఏం కాదు కానీ సురు. కొన్నాం కొన్నాం మేము వడ్లు కొన్నాం, మీరు చెప్పినప్పుడు మేము వస్తలే కొన్నాం. ఈ తీరుగా మొత్తం ఇక పార్లమెంట్లో పీజు గోయాలి సారు. మొత్తం ఉన్న ముచ్చటంతా ముంగడ పెట్టిండు అనుకో రాదుర్రి. ఏంటిది అనుకుంటుండ్రు? మేము అడిగినప్పుడు మీరు ఇయ్యరు కానీ మీరు అడిగినప్పుడు మేము కొనాలనా? ఏదనుకుంటుర్రు మీరు? అప్పుడేమో 20 రూపాయ మా దగ్గర ఉన్నది జాగా మేము నింపుకుంటాం అంటే లేదు లేదు కేంద్ర పౌరులు మొత్తం వద్దంటున్నారు, వరి వేయకంటున్నారు, వరి కొనమంటున్నారు అని చెప్పి కేంద్రం మీద బదనాములు లేపుకుంటా ఇట్లా మొత్తం
మొత్తం బాణాలు నొక్కుంటా మొత్తం బట్టగాల్చిన మాటలు మాట్లాడుకుంటా మాట్లాడిది. ఇక ఇప్పుడేమో మొత్తానికి మొత్తం ఇక మీరు ఒనుండ్రి అది అనుకుంటా అంటే ఇక మీ ఇష్టమా? అంతా మాకంటూ లేదా రీతి అనుకుంటా మొత్తం తీసి పడేసిన మాటలు ఏం మాట్లాడింది అనుకోరు అదురి. మరి ఇక పోచేటిసారి ఏం చేస్తాడో ఏమో మొత్తం సమావేశాలు అయిపోయినాక కేంద్రం తీరును చూసి మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం తీరుగానే మొత్తం ఉద్యమిస్తాం అందరం కూడా అందరు తయారు ఉండాలి నేనే స్వయంగా దిగుతా అని చెప్పేసి చెప్పే కదా. ఆ ముచ్చట మీద మరి ఏం చేస్తాడో ఏం కథనో ఇప్పుడు చూడాలి. ఇక చేస్తావా సారు నిజంగానే అని చెప్పేసి అంటున్నారు మరి పబ్లిక్ కూడా. ఇక్కడ చేతికూర్తికే రేవంత్ పేపర్ సారు అక్కడికేని వాళ్ళు వీళ్ళందరూ ఏ పార్టీలు కాకుండా అందరు పార్టీలు కూడా ఈ ముచ్చట మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ ఏ కేంద్ర పోలీసులు అయితే గర్వం మీద ఒకటే మాట మీద ఉన్నారు. ఇక అప్పుడేమో మంచిగా తిండి బాంచని చెప్పేసి అన్న కూడా మనం వినకపోయారు కదా. మరి వాళ్ళది కరెక్టో వీళ్ళది కరెక్టో ఎవరిది కరెక్టో అర్థం కాక మొత్తం ప్రజలందరూ కూడా ఆగమాగం అవుతున్నారు అనుకోరు అదొరి. ఇక పీయూష్ గోయల్ సార్ని ముచ్చట అన్నాక అందరు కూడా కళ్ళన్నీ కడాకు చేసుకొని పోచటి సార్ది కేసు చూస్తున్నారు. ఇక ఏమంటాడు ఏం మాట్లాడతాడు ఈ ముచ్చట మీద ఏం ఉద్యమం చేస్తాడని చెప్పు సారు. అందరు కూడా మంది అంతా మొత్తం ఆగములు ఉన్నారు మరి చూస్తున్నారులో ఇగో గిట్లున్నాయి అన్నట్టు తెలంగాణ రాజకీయాల ముచ్చట్లు. ఇక మొత్తానికి అయితే కథలు బాగానే పడతారు కానీ అసలు చేయవలసిన పని ఏది ఉండదు అన్నట్టు. ఇక అది చూస్తూనే ఉండేది రేపు ఇదివరదాకా దుమ్ము దుమారం.